ప్రపంచ దేశాల ప్రజల్లో వణుకు పుట్టించింది కరోనా మహమ్మారి దెబ్బకు మల్లాడిపోయారు వేరియంట్లుగా దాడి చేసింది ఆ తరువాత సాధారణ పరిస్థితులు వచ్చాయి కానీ ఇప్పుడు మళ్లీ జలుబు జ్వరం ఇతర సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి ఇక పశ్చిమ బెంగాల్లో అడానో వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి దీంతో అప్రమత్తమైంది బెంగాల్ సర్కార్ పిల్లలందరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు అనేక మంది పిల్లలు అడోనా వైరస్ బారిన పడి ఇన్ఫెక్షన్స్ గురవుతున్న సమయంలో పిల్లల కోసం బెంగాల్ సర్కార్ ఈ తాజా ఆదేశాలు జారీ పిల్లలు భయపడవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం మమతా బెనర్జీ కోరారు అడోనో వైరస్ కారణంగా మరణించిన పంతొమ్మిది మంది పిల్లలలో వారిలో పదమూడు మందికి కొమర్బిటీలు ఉన్నాయని ఆమె చెప్పారు పిల్లలకు దగ్గు జలుబు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని జ్వరం వస్తే హాస్పత్రిలో చేర్చాలని పశ్చిమ బెంగాల్ సీఎం అన్నారు ఐక్యరాజ్య సమితి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం రకమైన వైరస్ ఇవి శరీరంలో తేలికపాటి నుంచి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతున్నాయి ముఖ్యంగా శ్వాస శిశువులు ఈ పిల్లలలో ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు అడోనా వైరస్లు తేలికపాటి నుంచి తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు దీని తీవ్రమైన లక్షణాలు సాధారణంగా జలుబు లేదా ఫ్లూ జ్వరం గొంతు నొప్పి తీవ్రమైన బ్రోన్కైటిస్ తీవ్రమైన సారూప్యతను కలిగి ఉంటాయి విపరీతమైన పరిస్థితులు నిమోనియా ఫారెంజియల్ కంజక్టివల్ జ్వరం వంటి పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు ప్రతి జిల్లాలో ఆరోగ్య శాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అప్రమత్తంగా ఉండాలని అడోరా వైరస్ కేసులను ఎదుర్కోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు పరికరాలతో సిద్ధంగా ఉండాలని కోరారు ప్లీజ్